హాయ్, వెల్కమ్ టు ఆలో టీవీ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్నారు. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. పార్టీ పేరును ప్రకటించడానికి ముందే కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద పేరు రిజిస్టర్ చేయించనున్నారు. మరో వారం రోజుల్లో ఈ పనులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్ నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే జెండా అజెండా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ జెండాను పోలిన విధంగా మూడు రంగుల్లో తమ పార్టీ పతాకానికి రూపకల్పన చేస్తున్నారు. ఆమె పార్టీ జెండాలో ఆకుపచ్చ, నీలం, తెలుపు లేదా పసుపు మిశ్రమం ఉండవచ్చని సమాచారం. ఆకుపచ్చ, నీలం రంగులు ఖాయం చేశారు. మూడో రంగు తెలుపు లేదా పసుపు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖరారు చేస్తారని అంటున్నారు. తెలుపు కంటే పసుపు వైపే షర్మిల మొగ్గు చూపుతారని తెలుస్తోంది. పార్టీ జెండాలో తెలుపును చేరిస్తే అచ్చంగా అది వైసీపీని పోలి ఉంటుందని వైఎస్ షర్మిల భావిస్తున్నట్టు సమాచారం. వైఎస్ షర్మిల పార్టీ విధి విధానాలు కూడా దాదాపు వైసీపీని పోలి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మెజారిటీ ప్రజలను ఆకర్షించేలా ఉన్న వైసీపీ విధానాలను తెలంగాణలోనూ అమలు చేసేలా నిర్ణయాలను తీసుకుంటారని చెబుతున్నారు. సామాజిక ఆర్థిక పరంగా ఏపీ తెలంగాణ మధ్య కొంత వ్యత్యాసం ఉన్నందున దానికి అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులు వాస్తవాలను ప్రతిబింబించేలా పార్టీ విధి విధానాలను ఖరారు చేస్తారని సమాచారం. ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘకాలం పాటు మనుగడ సాగించడానికి ఇతర పక్షాలకు చెందిన నాయకులను ఆకర్షించడానికి విధి విధానాలే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వాటి రూపకల్పనలో వైఎస్ షర్మిల ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పార్టీకి మూలస్తంభంగా భావించే విధి విధానాలకు రూపకల్పన చేయడంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మనోభావాలను గౌరవించేలా వాటిని ప్రతిఫలింపజేసేలా విధానాలు ఉంటాయని సమాచారం. ఆత్మీయ సమావేశాల సందర్భంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆమె సేకరిస్తున్నారు. తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించడానికి షర్మిల ఖమ్మంను ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక లోక్సభ, రెండు శాసనసభ స్థానాలను గెలుచుకుంది ఈ జిల్లాలోనే. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం, ఆంధ్రోళ్ల పార్టీ అనే ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వైసీపీ సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో ఉన్నందువల్లే ఆమె తన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఖమ్మాన్ని ఎంచుకున్నట్లు అంచనా వేస్తున్నారు. షర్మిల పార్టీ గురించి ఈ వారంలో మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ కనిపిస్తోంది.